ఈ వీడియోలో మనం కెమిస్ట్రీ ఫస్ట్ మోడల్ పేపర్ గురించి ఒకసారి డిస్కస్ చేద్దామండి. సో కెమిస్ట్రీ మనకి థర్డ్ సెమిస్టర్ అండి, ఇది మనం ఇప్పుడు చెప్పుకుంటుంది థర్డ్ సెమిస్టర్, సెకండ్ ఇయర్ థర్డ్ సెమిస్టర్ కెమిస్ట్రీ ఫస్ట్ మోడల్ పేపర్ గురించి డిస్కస్ చేస్తామండి. టోటల్గా మనకి 75 మార్క్స్ ఉంటుంది, టైం ఏమో 3 అవర్స్ ఉంటుందండి. మెయిన్ మనకి సబ్జెక్ట్ ఏంటి, ఆర్గానిక్ కెమిస్ట్రీ అండ్ స్పెక్ట్రోస్కోపీ, తెలుగు మీడియం వాళ్ళు కర్బన రసాయన శాస్త్రం అండ్ వర్ణపట శాస్త్రం అండి మెయిన్ మనకి సబ్జెక్ట్ అనేది. సో మీకు ఆల్రెడీ తెలిసిందే, ఫస్ట్ సెక్షన్లో మనకి షార్ట్ క్వశ్చన్స్ ఉంటాయండి, 5 5 25 మార్క్స్ అండి. అంటే ఈచ్ క్వశ్చన్ నుంచి మనకి 5 మార్క్స్ వస్తాయి, టోటల్గా మనం 5 క్వశ్చన్స్ రాయాలండి. ఫస్ట్ క్వశ్చన్ ఒకసారి చూద్దాం. ఎరైల్ హ్యాలైడ్లను తయారు చేయి 2 పద్ధతులను వివరించండి. హెరైల్ హ్యాలైడ్లను ఏ విధంగా తయారు చేస్తారో వాటిలో 2 పద్ధతుల గురించి రాయమన్నారండి. హెరైల్ హ్యాలైడ్లను తయారు చేసే ఏవైనా 2 పద్ధతుల గురించి వివరించమన్నారు. షార్ట్ క్వశ్చన్ కాబట్టి మినిమం ఒక 10 పాయింట్స్, ఆ 2 మెథడ్స్ ఏంటి ఆ మెథడ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుందండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. బేయర్ విల్లీగర్ ఆక్సీకరణ చర్యా విధానాన్ని వివరించండి. బేయర్ విల్లీగర్ యొక్క ఆక్సీకరణ చర్యా విధానం అనేది ఏ విధంగా జరుగుతుందో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. నెక్స్ట్ వన్, క్లైసన్ సంఘటనము యొక్క చర్యా విధానం రాయండి. క్లైసన్ సంఘటన యొక్క చర్యా విధానం గురించి వివరించాలండి. ఫోర్త్ క్వశ్చన్, పెనకాల్ పెనకలోన్ పునరమెరిక చర్యా విధానం గురించి వివరించమన్నారండి. సో ఇక్కడ వేరియేషన్ చూడండి, పెనకల్ పెనకలోన్ ఈ రెండింటి యొక్క పునరమెరిక చర్యా విధానం ఎట్లా జరుగుతుందో దాని గురించి వివరించాలండి. నెక్స్ట్ వన్, భ్రమణ వర్ణపట శాస్త్రం నందలి ఎంపిక నియమాలను వివరించండి. భ్రమణ వర్ణపట శాస్త్రం నందలి ఎంపిక నియమాలు అనేవి ఏ విధంగా ఉంటుందో వాటి గురించి వివరించాలండి. నెక్స్ట్ వన్, ఆత్మభ్రమణ సంధానకము మరియు సంధానక స్థిరాంకములను వివరించండి. ఆత్మభ్రమణ సంధానకము మరియు సంధానక స్థిరాంకాల గురించి వివరించాలండి ఈ క్వశ్చన్లో మీకు. నెక్స్ట్ వన్, అతినీల లోహిత వర్ణపట శాస్త్రం నందలి ఎలక్ట్రానిక్ పరివర్తనములను వివరించండి. అతినీల లోహిత వర్ణపట శాస్త్రం నందలి ఎలక్ట్రానిక్ పరివర్తనములను వివరించాలండి. అంటే అతినీల లోహిత వర్ణపట శాస్త్రం నందలి ఎలక్ట్రానిక్ పరివర్తనాలు ఏ విధంగా అక్కడ మనం అప్లికేషన్ చేస్తున్నామో వాటి గురించి వివరించాలండి. 8th క్వశ్చన్, కార్బాక్సిలిక్ ఆమ్లాల యొక్క బలాలపై ప్రతిక్షేపిత ఫలితములను వివరించండి. నెక్స్ట్ ఎస్ఐ క్వశ్చన్స్ చూద్దామండి. మనకి సెక్షన్ బిలో మనకి ఎస్ఐ క్వశ్చన్స్ ఉంటాయండి, 5 టెన్స్ 50 మార్క్స్ అండి. ఈచ్ క్వశ్చన్ మనకి 10 మార్క్స్. సో మనం ఈచ్ క్వశ్చన్ 10 మార్క్స్, మనం ఎనీ 5 క్వశ్చన్స్ రాస్తే సరిపోతుందండి. ఇందులో ఫస్ట్ క్వశ్చన్ చూడండి, 9A చూడండి. ఆల్కైల్ హ్యాలైడ్ నందు జరుగు SN1 మరియు SN2 చర్యా విధానం ప్రాదేశిక విన్యాసములను తెలపండి. క్వశ్చన్ ఒకసారి చూడండి, ఆల్కైల్ హ్యాలైడ్ నందు జరుగు SN1 SN2 చర్యల యొక్క చర్యా సంవిధానం ప్రాదేశిక విన్యాసాల గురించి తెలపమన్నారండి. SN1 SN2 యొక్క చర్యా విధానం ఎట్లా జరుగుతుంది, దాని ప్రాదేశిక విన్యాసం అంతా ఏంటి అని అడిగారండి. ఇది మనకి ఫస్ట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ 9A 9B లో చూడండి, 2 రియాక్షన్స్ ఇచ్చారండి. ఈ రియాక్షన్స్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేయాలండి. ఫస్ట్ రియాక్షన్ చూడండి, రేమర్ టేమన్ చర్య గురించి వివరించాలండి. సెకండ్ వన్, ప్రీస్ పునరమరిక చర్య గురించి వివరించండి. 2 రియాక్షన్స్ ఇచ్చారు, ఆ 2 రియాక్షన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఫస్ట్ వన్ రేమర్ టేమర్ చర్య గురించి వివరించమన్నారు, అండ్ నెక్స్ట్ వన్ ప్రీస్ పునరమరిక చర్య గురించి వివరించమన్నారండి. ఇది మనకి 9A ఆర్ B, అంటే ఇది మనకి యూనిట్ 1 నుంచి వచ్చిన క్వశ్చన్స్ అండి. సో నెక్స్ట్ వన్ చూడండి, ఈ క్రింది తెలిపిన చర్యల యొక్క చర్యా విధానం తెలపండి. కొన్ని రియాక్షన్స్ ఇచ్చారండి, ఆ రియాక్షన్ యొక్క చర్యా విధానం అనేది ఏ విధంగా జరుగుతుందో వివరించాలండి. సేమ్, 1 పెర్కిన్ చర్య, 2 క్యానిజార్ చర్య. పెర్కిన్ చర్య అంటే ఏంటి దాని గురించి వివరించాలండి. నెక్స్ట్ వన్ క్యానిజారో చర్య అంటే ఏంటి దాని గురించి వివరించాలండి. ఈ 2 రియాక్షన్స్ కలిపి ఒక క్వశ్చన్ అండి. సో నెక్స్ట్ వన్ 10A 10B, డైఎథైల్ మెలనేట్ను తయారు చేయి విధానం మరియు ఏవైనా 3 సంశ్లేషణ అనువర్తనాలను వ్రాయండి. సో డైఎథైల్ మెలనేట్ను ఏ విధంగా తయారు చేస్తారు దాని గురించి ఏవైనా 3 సంశ్లేషణ అనువర్తనాలను వివరించాలండి.
డైఈథైల్ మెలనేట్ను తయారు చేసే పద్ధతులు అడిగారండి. మూడు సంశ్లేషణ అనువర్తనాల గురించి వివరించమన్నారండి. సో మనకి ఇక్కడ 10 ఏఆర్బి మనకి యూనిట్ 2 నుంచి వచ్చినవండి. ఆల్రెడీ మీకు ప్రీవియస్ క్లాసెస్లో సిలబస్ అనేది ఏ విధంగా వస్తుందో చెప్పానండి. ఒకసారి మీరు ఈ సిలబస్ అనాలిసిస్ చూసుకోవాలండి. మన క్వశ్చన్స్ అనేవి ఏ యూనిట్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి, ఏ విధంగా క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ ఉంది మనం ఐడెంటిఫై చేస్తే ఈజీగా మనం ఆన్సర్ చేయవచ్చండి. ఒకే యూనిట్ నుంచి మనకు 2 క్వశ్చన్స్ వస్తున్నాయండి. ఓ సో మీరు అది ఒకసారి చెక్ చేసుకోవాలండి. నెక్స్ట్ వన్ 11A క్షార మరియు ఆమ్ల సమక్షంలో జరుగు జల విశ్లే. నెక్స్ట్ 12th క్వశ్చన్ చూడండి. 12th క్వశ్చన్లో 1 బహుపరమాణుక అణువుల కంపన స్వాతంత్ర పరిమితులపై ఒక వ్యాఖ్యను రాయండి. బహుపరమాణుక అణువుల కంపన స్వాతంత్ర పరిమితులపై, కంపన స్వాతంత్ర పరిమితుల గురించి వివరించాలండి. సో నెక్స్ట్ వన్ 12 1 and 2 పరారుణ వర్ణపట శాస్త్రం నందలి వివిధ కంపన విధానములను మరియు ఎంపిక నియమములను వివరించండి. పరారుణ వర్ణపట శాస్త్రం అంటే ఏంటి, దాని అందు వివిధ రకాల కంపన విధానాలు, ఏ విధంగా కంపన విధానాలు జరుగుతుంది మరియు ఎంపిక నియమాలని తెలపండి. ఇది మనకి 12లో 1 క్వశ్చన్ అండి. ఈ 2 కలిపి 1 క్వశ్చన్ అండి. నెక్స్ట్ 12 బి చూడండి. బీలో ఆప్షన్స్ చూడండి. బీలో కూడా మళ్ళీ ఆప్షన్స్ ఇచ్చారు 1 and 2. ఎన్ఎంఆర్ వర్ణపట శాస్త్రం యొక్క సూత్రములను వివరించండి. ఎన్ఎంఆర్ వర్ణపట శాస్త్రం అంటే ఏంటి, దాని యొక్క సూత్రాలు ఏంటో వివరించాలండి. నెక్స్ట్ 1 2 అరుణ విస్థాపనము నిర్వచించండి. అరుణ విస్థాపనం అంటే ఏంటో డెఫినేషన్ వివరించాలండి. యువి అల్ట్రా రేస్ యువి వర్ణపటం నందు సంయుగ్మ ఫలితములను వివరించండి. యువి వర్ణపటం నందు సంయుగ్మ ఫలితాలు ఏ విధంగా ఉంటుందో వాటి గురించి వివరించాలి. నెక్స్ట్ వన్ చూడండి. ఈ 2 కూడా మనకి ఎక్కడి నుంచి వచ్చినవండి, యూనిట్ 4 నుంచి వచ్చిన క్వశ్చన్స్ అండి. నెక్స్ట్ మనకి లాస్ట్ 5th యూనిట్ నుంచి వచ్చిన క్వశ్చన్స్ అండి. 13A సంయుగ్మ డైన్లు మరియు ఆల్ఫా బీటా అసంతృప్త కార్బోనైల్ సమ్మేళనంలో సంతృప్త సంయుగ్మ డైన్లు ఆల్ఫా బీటా అసంతృప్త కార్బోనైల్ సమ్మేళనాలు. నెక్స్ట్ ల్యాండా మ్యాక్స్ గణించు వుడ్వర్డ్ ఫైజర్ నియమాలను ఉదాహరణలతో, ఒక్కొక్క ఉదాహరణలతో అండి. సో ఒక్కొక్క ఎగ్జాంపుల్ ఇస్తే సరిపోతుందండి. ల్యాండా మ్యాక్స్ను గణించే వుడ్వర్డ్ ఫైజర్ నియమాలండి. వీటిని ఒక్కొక్క ఉదాహరణలతో వివరించమన్నారండి. క్వశ్చన్ ఒకసారి అర్థం చేసుకోండి. సంయుగ్మ డైన్లు అంటే ఏంటో రాయాలండి. మరియు ఆల్ఫా బీటా అసంతృప్త కార్బోనైల్ సమ్మేళనాలు, ఆల్ఫా బీటా అసంతృప్త కార్బోనైల్ సమ్మేళనాల గురించి వివరిస్తూ ల్యాండా మ్యాక్స్ని గణించి వుడ్వర్డ్ ఫైజర్ నియమాలను ఒక్కొక్క ఎగ్జాంపుల్తో, ఒక్కొక్క ఉదాహరణతో వివరించాలండి. నెక్స్ట్ వన్ 13A వేలి ముద్ర ప్రాంతం అనగానేమి, ఏమి అడగడండి, ఫింగర్ ప్రింటింగ్ అండి. వేలి ముద్ర ప్రాంతం అనగానేమి, ఉదాహరణలతో దాని ప్రాముఖ్యతను వివరించండి. వేలి ముద్ర ప్రాంతం అంటే ఏంటి, ఉదాహరణలతో దాని ప్రాముఖ్యతను వివరించాలండి. ఇది మనకి టోటల్గా కెమిస్ట్రీ మోడల్ పేపర్ అండి. ఈ మోడల్ పేపర్ ఒకసారి చెక్ చేసుకోండి, స్క్రీన్ షాట్ తీసుకోండి, లేదా ఒకసారి నోట్ చేసుకోండి, ప్రిపేర్ అవ్వండి, ఈజీగా పాస్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.